సాంబార్. ఈ పేరు చెప్పగానే మనకు తమిళనాడు గుర్తొస్తుంది. సాంబారే కాదు, తలపాకట్టి బిర్యానీతో మాంసాహార ప్రియుల జిహ్వకు కొత్త రుచి చూపుతామంటున్నారు తమిళనాడు వాసులు. ఎక్కడో మారుమూల గ్రామంలో మొదలుపెట్టిన తలపాకట్టి బిర్యానీ ప్రపంచ దేశాలకు రుచి చూపింది. ఇది వినడానికి కొంత ఆశ్చర్యంగా అనిపించిన వాస్తవం. దాని మూలాల్లోకి వెళ్తే మరిన్ని ఆశ్చర్యకర విషయాలు మనల్ని ఔరా అనిపిస్తాయి. దిండిగల్కు చెందిన ఓ కుటుంబం ఈ బిర్యానీని ప్రపంచానికి రుచి చూపింది. తన భార్య వంటింట్లో చేసే బిర్యానీకి ఫిదా అయ్యాడు నాగస్వామి నాయుడు. భార్య చేసిన అత్యంత రుచికరమైన బిర్యానీని బంధుమిత్రులకు రుచి చూపించాడు. ఆ బిర్యానీ తిన్న ఆహార ప్రియులు రుచి అమోఘమంటూ పొగిడేశారు. అక్కడే నాగస్వామి నాయుడికి ఓ ఆలోచనొచ్చింది. ఆ ఆలోచన నుంచి పుట్టిందే ఆనంద్ విలాస్ బిర్యానీ హోటల్. అప్పట్లో విలాస్లో నలుగురు మాత్రమే కూర్చుని తినేందుకు అవకాశం ఉండేది. ఆనంద్ విలాస్ ఏంటి, తలపాకట్టి బిర్యానీ అంటే ఏంటో తెలియాలంటే కథలో కొంచెం లోతుగా వెళ్ళాలి. ఆనంద్ విలాస్ హోటల్ కాస్త తలపాకట్టిగా ప్రసిద్ధి చెందింది. తలపాకట్టి పేరు అనే ఎలా వచ్చిందంటే, ఈ హోటల్ యజమాని తలపాగా చుట్టుకొని బిర్యానీ చేసేవాడు. అది కాలక్రమంలో తలపాకట్టి బిర్యానీగా ప్రసిద్ధి చెందింది. ఈయనకి ఆదర్శం తమిళ సుప్రసిద్ధ కవి సుబ్రహ్మణ్య భారతి. ఆయనను ఆదర్శంగా తీసుకొని ఈయన తలపాగా చుట్టుకొని బిర్యానీ చేసేవాడని ఆయన చెప్పుకొచ్చేవాడు. ఇది ఎంతో అభినందనీయం, ఆదర్శనీయం. 1957లో దిండిగల్లో నాగస్వామి నాయుడు ఆనంద్ విలాస్ బిర్యానీ హోటల్ ప్రారంభించాడు. తర్వాతి కాలంలో దిండిగల్ తలపాకట్టి బిర్యానీగా ప్రసిద్ధి చెంది కాలక్రమంలో తలపాకట్టి బిర్యానీగా పేరు స్థిరపడింది. మహాకవి సుబ్రహ్మణ్య భారతికి వీరాభిమాని నాగస్వామి నాయుడు. తన అభిమాన కవి తలపాగా ధరించే తీరును అనుసరించడంలో ఆనందం పొందేవాడు. యజమాని నాగస్వామి నాయుడు రోజూ హోటల్ ముందు తలపాగా ధరించి కూర్చొనేవాడు. హోటల్ బిర్యానీ రుచిగా ఉండడంతో కస్టమర్స్ సంఖ్య రోజురోజుకు పెరిగింది. ఈ క్రమంలో ఆనంద్ విలాస్ అనడం మాని తలపాగ కట్టే బిర్యానీగా పిలవడం మొదలుపెట్టారు. కాలక్రమేణా తమిళ భాష ప్రభావంతో తలపాగ కట్టే బిర్యానీగా ప్రసిద్ధి చెందింది. తలపాకట్టి ఫ్యాన్ ఈ జనరేషన్ కాదు, లాస్ట్ టూ జనరేషన్స్గా ఫ్యాన్గా ఉంటాము. మా ఫాదర్ వచ్చి పెరిగింది దిండికల్నే పెరిగారు. సిన్స్ ఐ వాజ్ స్మాల్ హీ యూస్ టు టెల్ మీ స్టోరీస్ అబౌట్ తలపాకట్టి. తమిళనాడులో బిర్యానీ ప్రియులంతా తలపాకట్టి బిర్యానీకి ఫిదా అయ్యారు. అంతే, ఆ హోటల్ కాస్త దిండిగల్ నుంచి చెన్నైకి విస్తరించింది. 1, 2 ఇలా 50 హోటల్స్ విస్తరించాయి. భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా తలపాకట్టి బిర్యానీ ఫేమస్ అయింది. కోలీవుడ్తో పాటు టాలీవుడ్లోనూ తలపాకట్టి బిర్యానీకి ఫ్యాన్స్ ఉన్నారు. బిర్యానీ అనగానే మనకు గుర్తుకు వచ్చేది హైదరాబాద్ బిర్యానీ. అలాగే తమిళనాడు ప్రసిద్ధి చెందింది తలపాకట్టు బిర్యానీ. ఈ తలపాకట్టు బిర్యానీ అసలు పేరు ఏమిటంటే దిండిగల్ తలపాకట్టు బిర్యానీ. ఇప్పుడు మనం దిండిగల్కి వచ్చాము, ఆ బిర్యానీ ఏందో ఆ కథ విశేషం ఏందో తెలుసుకుందాం రండి. 70 సంవత్సరాల క్రితం తమిళనాడు దిండిగల్లో బిర్యానీ తయారీ ప్రారంభమైంది. అయితే అప్పట్నుంచి ఇప్పటి వరకు రుచిలో ఏమాత్రం మార్పు లేదు. ఆ రుచి వెనుక గల రహస్యం ఆ కుటుంబం వారికి తప్ప బయటి వారికి తెలీదు. ఈ బిర్యానీ తినడం కోసం మంత్రులు, ముఖ్యమంత్రులు, సినీతారలు క్యూ కట్టిన సందర్భాలు అనేక ఉన్నాయి. మరీ ముఖ్యంగా శివాజీ గణేశన్ తలపాకట్టి బిర్యానీ రుచి ఆస్వాదించేందుకు మహా సరదా పడతారట. ఇక తెలుగు సినీ సూపర్ స్టార్ మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ చెన్నై నుంచి పార్సిల్ తెప్పించుకుని తిన్న సందర్భాలు ఉన్నాయి. ఈ విషయం తలపాకట్టి బిర్యానీ విదేశాంగ శాఖలు చూసుకుంటున్న ప్రముఖ సినీ దర్శకుడు కోదండరామిరెడ్డి తనయుడు సునీల్ చెప్పారు. అట్లీన్ ఒక తమిళ డైరెక్టర్ ఉన్నారు ఇక్కడ. ఆయన రీసెంట్గా ఎన్టీఆర్ గారికి, జూనియర్ ఎన్టీఆర్ గారికి ఏదో కథ చెప్పడానికి ఏదో సంథింగ్ వెళ్తుంటే మాకు ఫోన్ చేసి, సార్ మాకు పార్సల్ కావాలండి, నేను హైదరాబాద్ తీసుకెళ్ళాలన్నాడు. హైదరాబాద్కి తీసుకెళ్ళి ఎందుకు, మీరు వచ్చిన తర్వాత తినొచ్చు కదండి, అంత అర్జెంటుగా ఏంది లేదని జూనియర్ ఎన్టీఆర్ గారు అడిగారండి. ఓ, ఆయన మంచి ఫ్యాన్ అండి ఆయన తలపాకట్టికి. మాకు ఆ రోజు తెలుసు అనమాట, మాకు ఇక్కడి నుంచి పార్సల్స్ ఎందుకు వెళ్తున్నాయి హైదరాబాద్ కంటే. చాలామంది అల్లరి నరేష్, మన మహేష్ బాబు, ప్రిన్స్ మహేష్ బాబు వాళ్ళందరికీ పార్సల్స్ ఇక్కడి నుంచి పంపించేవాళ్ళం. అల్లరి నరేష్ అయితే వాళ్ళ అత్తగారు ఇల్లు ఇక్కడ, ఆయన ఫ్రీక్వెంట్గా వచ్చి ఇక్కడ తినేవాడు.
కొన్నిసార్లు అక్కడికి పంపించేవాళ్ళం. అట్లా నాకు తెలిసి చాలామంది అండి. మీకు తెలుగు ఇండస్ట్రీలో నాకు తెలిసి 60% తలపాకెట్ గురించి తెలియని వాళ్ళు ఉండరు. అందరూ టేస్ట్ చేసిన వాళ్ళే. మేము డైరెక్ట్గా ఇప్పుడు మీట్ చేసి మాట్లాడడం లేదు కాబట్టి నాకు తెలిసిన ఒక 4-5 వీళ్ళు అనమాట. 4 కస్టమర్లతో ఆరంభమైన ఈ హోటల్ దినదిన ప్రవర్ధమానం చెందుతూ ప్రపంచం నలుమూలలా శాఖోపశాఖలుగా విస్తరించింది. 7 దేశాల్లో 57 రెస్టారెంట్లు వెలిసాయంటే తలపాకట్టి బిర్యానీ రుచేంటో మనం అర్థం చేసుకోవచ్చు. అమెరికా, హాంకాంగ్, సింగపూర్, మలేషియా, దుబాయ్లో తలపాకట్టి బిర్యానీ హోటల్స్ రన్ అవుతున్నాయి. ఇండియాలో అన్ని రాష్ట్రాలకు విస్తరిస్తున్నామని చెప్తున్నారు తలపాకట్టి బిర్యానీ హోటల్స్ ఎండీ నాగస్వామి నాయుడు. అసలు ఇది ఆరంభించింది మీరు చిత్తూరు జిల్లా అని అంటున్నారు. చిత్తూరు జిల్లాలో లభించేటువంటి చిట్టి ముత్యాలతో తమిళనాడులో ఉండే తమిళులకి, తెలుగు వాళ్ళకి, విదేశాల్లో ఉన్న వాళ్ళకి కూడా పరిచయం చేస్తారు. అదేవిధంగా తెలుగునాడులో ఉండేటువంటి తెలుగు వాళ్ళకి మీ బిర్యానీని రుచి చూపించే ఉద్దేశం ఏమైనా ఉందా? అంటే అక్కడ ఏమైనా మీరు శాఖల్ని ప్రారంభించాలని అనుకుంటున్నారా? We bought this restaurant to Chennai. From 2009, we have around 54 restaurants in Chennai, and we just opened in Bangalore 2 restaurants. What is specialty about this biryani is... In other states? Other state, Andhra soon will come to Hyderabad. Vijayawada also, we have good fans in Vijayawada. So Vijayawada, Andhra, Nellore, very soon it is going to come in Andhra states. వంట అందరూ చేస్తారు, కానీ కొందరు చేస్తేనే బాగా కుదరద్ది. అలాగే పోపులో అందరూ ఒకే మాదిరిగా దినుసులు వేస్తారు, కానీ కొద్ది మంది చేతి వంటే అదిరిపోతుంది. నాగస్వామి నాయుడు భారీ చేసే వంటకు బిర్యానీ ప్రియులు ఫిదా అయిపోయారు. రోడ్లపై మనం చాలా హోటల్స్, బిర్యానీ సెంటర్లు చూస్తుంటాం. నాగస్వామి నాయుడు భార్య 1957 ప్రాంతంలో భిన్న రీతిలో మసాలా సిద్ధం చేసి బిర్యానీ కోసం వాడారు. దాన్ని బిర్యానీ ప్రియులు ఆస్వాదించారు. అందుకే ఇప్పటికీ అదే ఫార్ములా వాడుతున్నారు తలపాకట్టి బిర్యానీ తయారీదారు. లేత మటన్ చాలా పెద్ద వెయిట్ ఉండదు అనమాట. అది 12 kgs ఉంటుంది మాక్సిమం. ఉంటుందంటే ఆ మటన్ అసలు మనకి పన్నీర్ లాగా ఉంటుందండి. అది చాలా వాళ్ళ దిండుకల్లో మెయిన్. దీంట్లో అయినా సరే అక్కడ కలరు, అక్కడ వాటర్ వచ్చి మీరు బిర్యానీ ప్లేట్లో తీసుకొచ్చి ఒక కప్లో పెడతారనమాట. సెకండ్ పెడితే ఆ పీసు రెడ్ కలర్లో ఉంటుందండి. మేము సరిగ్గా ఉడకలేదేమో ఏంటి అడిగాము. లేదు సార్, అంత ఫ్రెష్గా ఎప్పుడే తీసుకొచ్చి పెట్టామని. అంత బాగా ఆ మసాలా వల్ల రైసు ఇదంతా చాలా బాగా ఇది ఉంటుంది. బిర్యానీ రుచి కోసం చిట్టి ముత్యాలు బియ్యాన్నే కన్నెవాడి మార్కెట్ నుంచి కొనుగోలు చేస్తారు. మేలు రకం లేత పొట్టేలు మాంసం వేసి తయారు చేస్తారు. ఈ బిర్యానీకి కాంబినేషన్గా మటన్ బోన్స్ పులుసు, వంకాయలు, ఆలు, పప్పు వేసి దాల్చా తయారు చేస్తారు. తలపకట్టి బిర్యానీకి చీరగ సాంబార్ రైస్ అని ఉపయోగిస్తారు కదా, అసలు దీని గురించి చెప్పండి. అంటే మేము మా ప్రాంతంలో దీన్ని చిట్టి ముత్యాలు అని అంటాం, దాన్ని ఉపయోగిస్తారా? దీనికి ఇంకా ఏమేమి మసాలా దినుసులు ఉపయోగిస్తారు? రైస్ ఇస్ టోటలీ డిఫరెంట్ రైస్ వాట్ వీ యూస్ ఇస్ ఇట్స్ కాల్డ్ సీరగ సాంబార్ రైస్. దిస్ ఇస్ అవర్ ట్రెడిషనల్ రైస్. ఆల్ దిస్ మసాలా ఇంగ్రీడియంట్స్ ఆల్ గాట్ ఫ్రమ్ చిత్తూర్. సో మసాలా ఆల్ ఇంగ్రీడియంట్స్ అండ్ చిత్తూర్ స్టైల్తో కొంచెం మిక్స్ అయ్యి వి కుక్ బిర్యానీ హియర్. స్పెషాలిటీ ఆఫ్ దిస్ బిర్యానీ ఇస్ రైస్ అండ్ బోన్లెస్ మీట్. వి డోంట్ యూస్ మీట్ విత్ బోన్స్. సో ఇట్స్ అ బోన్లెస్ మీట్ విట్స్ వెరీ టెండర్ మీట్. మటన్ బిర్యానీ రైతా, థిక్ రైతా అండ్ వీ కాల్ దాల్చా. దాల్చా ఇస్ నథింగ్ బట్ పరుపు ఉండు. పరుపు, ఎలుంబు, పప్పు, ఎలుంబు, అప్పుడు బ్రింజాల్. సో పోటీ ఎలాతీ మిక్స్ పని ఇట్స్ కాల్ దట్స్ లైక్ పప్పు చాలు చారు. సో దట్ ఈస్ కాంబినేషన్ అలాంగ్ విత్ బిర్యానీ. దిండిగుల్ మే ఫేమస్.